ఈ భూమి మీద మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు మనిషి జంతువుల మీద పక్షుల మీద అనేక అవసరాల నిమిత్తం ఆధారపడుతున్నాడు. గుడ్లు, పాలు, మాంసము, వాటి చర్మము, ఇలా అనేక ఉపయోగాలు జంతువుల నుంచి మనుషులకు ఉన్నాయి. అయితే అదే సమయంలో అనేక వ్యాధులు కూడా జంతువుల నుంచి పక్షుల నుంచి మానవుడికి సంక్రమిస్తూ ఉన్నాయి. టీబీ, ఆంథ్రాక్స్, ప్లేగు వంటి వ్యాధులు, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ర్యాబీస్ వంటి వైరస్ల వల్ల ప్రతి ఏటా ప్రపంచంలో 5 మిలియన్ ప్రజలు చనిపోతున్నారంటే ఆశ్చర్యంగా లేదు. జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధుల్ని జునోటిక్ డిసీజెస్ లేదా జునోసిస్ వ్యాధులు అంటారు. ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన పశువైద్య నిపుణులు ఈ జునోసిస్ వ్యాధుల గురించి అవగాహన సదస్సులు పెట్టి అనేక మందికి జంతువుల్ని ఎలా పెంచాలి, వాటి వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఈరోజు స్పెషల్ జూనోసిస్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ మీ డాక్టర్ కోటి. జంతువుల నుండి మనుషులకు లేదా మనుషుల నుండి జంతువులకు వివిధ వ్యాధులు బ్యాక్టీరియా, వైరస్ లేదా పరాన్న జీవుల నుంచి వ్యాప్తి చెందడాన్ని జూనోసిస్ వ్యాధులు అంటారు. లూయిస్ పాస్టర్ అనే శాస్త్రవేత్త 1885 జూన్ 6వ తేదీన నివారణ తప్ప మందులేని ర్యాబిస్ వ్యాధికి టీకా కనిపెట్టడం జరిగింది. అందువల్ల జూలై 6ను ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డేగా ప్రకటించారు. ముఖ్యంగా ఈ జూనోటిక్ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే ఎక్కువగా పెంపుడు జంతువులతో మనం పూర్తిగా మిగిలే ఉంటాం. వాటితో మనం దైనందిక జీవితంలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ రోజుల్లో పెంపుడు కుక్కల పెంపకం అనేది చాలామంది చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి జూనోటిక్ వ్యాధులు అలాంటివి రాకుండా చూసుకోవాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ఈ పెంపుడు జంతువుల్ని అవగాహన లేకుండా పెంచడం వల్ల ఈ జూనోటిక్ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ర్యాబీస్ వ్యాధి. ర్యాబీస్ వ్యాధి చాలా ప్రాణాంతకమైనది అనమాట. ఈ వ్యాధి జనరల్గా ఏంటంటే పిచ్చి కుక్కలు మనకు తెలియకుండా వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటితో మనం అవగాహన లేకుండా మనం వాటితో కొంచెం మిగిలినప్పుడు కానీ మనకు తెలియకుండా కానీ వీటిని మనల్ని కరిసినప్పుడు శ్రద్ధ తీసుకొని దానికి తగిన విధంగా కనుక ట్రీట్మెంట్ అది తీయించుకోలేకపోయినట్లయితే మనం చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ర్యాబీస్ వ్యాధి సోకిన వారు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఇట్లా కూడా మనం ఎన్నో వార్తాపత్రికల్లో కూడా వీటిలో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఏంటంటే పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ ర్యాబీస్ వ్యాధి రాకుండా ముందలే టీకాలు వేయించుకుంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా తోడేళ్ళు నక్కల్లో కూడా ఈ ర్యాబీస్ వ్యాధికి సంబంధించిన వైరస్ వాటిలో ఉంటూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇవి ఎప్పుడు కూడా క్యారియర్గా ఉంటాయి అన్నమాట. అందువల్ల వీకరిసినా కూడా మనకి అలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఏంటంటే పెంపుడు జంతువులను పెంచుకునే ప్రతి ఒక్క పెంపకందారులు కూడా ముఖ్యంగా ఈ ర్యాబీస్ వ్యాధి టీకా వేయించుకోవటం. ఈ ర్యాబీస్ వ్యాధి సోకినప్పుడు ఏంటంటే మా జనరల్గా మనుషులైతే చెప్పగలుగుతూ ఉంటారు, కొంతమంది 100,000 రూపాయలు ఇంత కాస్ట్తో కూడా పశువులు కొంటున్నారు. వాటికి కూడా ఎప్పుడన్నా ఈ కుక్కలు వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలియకుండా ఈ పశువులు కరిసినప్పుడు మనం గమనించకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఆ పశువులు కూడా వ్యాధి సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు కనుక కనిపిస్తే మాత్రం వైద్య చికిత్స ఏమి చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకు ఇప్పుడు కూడా మనం ఇది కరిసిన వెంటనే మనం టీకాలు వేయించుకోవడం అనేది చేసుకోవాలి. ర్యాబిస్ నివారణ తప్ప చికిత్స లేని అతి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి. వ్యాధికారక కుక్క లేదా జంతువు కరిచిన తరువాత వారం నుండి సంవత్సరం లోపు ఎప్పుడైనా ఈ వ్యాధి బయటపడుతుంది. విడవని జ్వరం, జలదరింపు, అదుపులేని ఉత్సాహం, శరీర భాగాల పట్టు సడలనం ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి సోకిన వ్యక్తి నీరు చూస్తే భయపడిపోతాడు లేదా స్పృహ కోల్పోతాడు. ఈ లక్షణాలు వచ్చాక మనిషిని బ్రతికించటం అసంభవం. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో విరివిగా ఉండే ర్యాబిస్ వ్యాధికి టీకా కనిపెట్టాక చాలా వరకు అదుపు చేయబడింది. వ్యాధికారక జంతువు మనిషిని గీరిన కరిచిన 24 గంటల్లోపు ఈ ఇంజెక్షన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కుక్క కరిచిన వెంటనే సబ్బుతో శుభ్రంగా 15 నిమిషాల పాటు కడిగి తరువాత పోవిడిన్, అయోడిన్ ద్రావణం పూయాలి. పెంపుడు జంతువుల యజమానులు మరియు పశువైద్యులు వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందే విధిగా ఈ టీకా వేయించుకోవటం తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా 150 వరకు జూనోసిస్ వ్యాధులు అనేవి గుర్తించడం జరిగింది. జూనోసిస్ డిసీజెస్ అనగా
యానిమల్స్ నుంచి మనుషులకు మరియు మనుషుల నుంచి యానిమల్స్కు వ్యాప్తి జరిగే వ్యాధులనే జూనోటిక్ డిసీజెస్ అని అంటాము. జూనోటిక్ డిసీజెస్లో ప్రాముఖ్యత కలిగినవి రేబీస్, బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్, ఫ్లూ వైరస్, ఎబోలా వైరస్ ఈ మధ్యన ప్రాముఖ్యత చెందినవి. జంతు ప్రేమికులు కానీ పశు సంపద కలిగిన వారు కానీ వీటి యొక్క పశువుల యొక్క వ్యాధులు వాటి యొక్క కారణాలు, అవి వ్యాప్తి చెందే కారణాలు మరియు వాటి యొక్క నివారణ పద్ధతులు తెలుసుకోగలిగితే ఈ జూనోటిక్ వ్యాధులు అనేవి నివారించడం చాలా సులువు. ఏదైతే మనకి రోగాలు ఏదైతే పశువుల ద్వారా మనుషులకు వచ్చే రోగాల్ని మనం ముఖ్యంగా దీన్ని తెలుసుకోవాల్సిన ఆసక్తి అంతైనా ఉంది. ఈ ముఖ్యంగా వచ్చే రోగాలు ఏంటంటే మనకి చుట్టూ ఉన్న జీవాలు ఏవైతే ఉన్నాయో, గేదెలు, ఆవులు, మేకలు, వీటి ద్వారా మనకి చాలా రోగాలు మనకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి గేదెల్లో వచ్చేసి బ్రూసెల్లోసిస్ అంటారు. ఈ బ్రూసెల్లోసిస్ రోగం అనేది 6 నుంచి 7 నెలల లోపల వీసుకుపోవడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే మానవుల ద్వారా ముఖ్యంగా ఫీల్డ్ వెటనరీస్ ఎవరైతే ఉన్నారో, గోపాల మిత్రులు, డాక్టర్స్కి, చుట్టూ ఉన్న రైతులకి ఇది రావడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే వారికి వందత్వం లాంటి లక్షణాలు రావడం, అవి పూర్తిగా జ్వరం వచ్చేసి ఇబ్బంది పడుతుందో ఇది బ్రూసెల్లోసిస్ అంటారు. అలాగే బ్రూసెల్లోసిస్ వచ్చినా కూడా ఆ యానిమల్ మనం పోడ్చాలి, కానీ మనం ఏదో ఇది దాన్ని అమ్మడం, కబేలా కమ్మడం అవి జరుగుతుందో ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మేకల్లో కూడా బ్రూసెల్లోసిస్ వచ్చింది. ఇది ఎప్పుడైతే ఈనేటప్పుడు ఇవి చనిపోవడం జరుగుతుంది ఆ గొర్రె పిల్లలు, ఆ గొర్రె పిల్ల ఈనేటప్పుడు అది చనిపోవడం జరిగి ఆ మానస్రావాలు అయ్యి ఆ స్రావాలు తగిలి ఆ ఎవరైతే పెంపకం ద్వారా గొర్రెలు మేకలు పెంపకం వాళ్ళకు కూడా ఈ రోగం రావడం జరుగుతుంది. బ్రూసెల్లోసిస్ పశువుల నుండి ఎక్కువ శాతం సంక్రమించే అవకాశం ఉన్న వ్యాధి. పాస్చరైజేషన్ చేయని పాలు, సరిగ్గా ఉడికించని మాంసం, గ్లౌజ్ లేకుండా వైద్యం చేయటం ఈ వ్యాధి రావటానికి ముఖ్య కారణాలు. జ్వరం, తలనొప్పి, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడం ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి ముదిరితే స్త్రీలలో అబార్షన్స్ కావటం, సంతానలేమి వంటి దుష్పరిణామాలు కూడా కలుగుతాయి. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 100,000 మందికి ఈ వ్యాధి సోకుతోంది. యూరప్, అమెరికా, ఆసియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో చాలా చోట్ల ఈ వ్యాధి విస్తరించి ఉంది. వ్యాధి సోకిన పశువుల రక్తం, వీర్యం లేదా ఆడపశువు యొక్క మాయ తాకటం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం మనుషులకు ఈ వ్యాధి నివారణ టీకాలు అందుబాటులో లేవు, కానీ పశువులకు ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల పెంపుడు జంతువులకు ఈ టీకా తప్పనిసరిగా వేయించాలి. పశు వైద్యులకు, గోపాల మిత్రులకు, కమేళాలలో పనిచేసే వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. అందువల్ల వైద్యం నిమిత్తం పశువులను తాకే ప్రతి ఒక్కరూ చేతికి గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. బ్రూసెల్లోసిస్ ఒకసారి మన శరీరంలో ప్రవేశిస్తే అది గుండె, కాలేయం మరియు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మగవారిలో టెస్టికల్స్ వాపుకు గురయ్యి సంతానలేమికి దారితీస్తుంది. పశుపక్షాదుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశుపక్షాదులకి సంక్రమించే వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. జూనోటిక్ డిసీజుల కోసం చూసినట్టయితే మనకి పశుపక్షాదుల నుంచి మనకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది యాంథ్రాక్స్. యాంథ్రాక్స్ అన్నది దొమ్మ రోగం అంటారు. ఇది బేసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది దీనివల్ల కూడా ఈ మాంసం దుకాణాలు కానీ, ఈ గొర్రెలు మేకలు, ఈ సడన్గా పశువుల్లో అకస్మాత్తుగా ఎక్కువ జ్వరం వచ్చి ఐ ఫీవర్ వచ్చి అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి. ముక్కులంట న్యాచురల్ ఆరిఫైస్ నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, రక్తం గడ్డగట్టదు. ఇటువంటి పశువులు పోస్ట్ మార్టం చేయకుండా ఇమ్మీడియట్గా జాగ్రత్తలు తీసుకుని ఆ సమీపంలోని 3 కిలోమీటర్లు ఉన్న పశువులకు అన్నింటినీ కూడా యాంథ్రాక్స్ వ్యాక్సిన్ చేయాలి. అయితే ఈ ఏవైతే హ్యాండిల్ చేస్తారో మాంసం దుకాణాలు కానీ, గొర్రెలు మేక కాపర్లకు కానీ ఈ అది సంక్రమించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రాచపుండు కింద చేతుల మీద పుళ్ళు వచ్చి పుళ్ళు తగ్గమాట, అదే యాంథ్రాక్స్ యొక్క లక్షణం. యాంథ్రాక్స్ పశువుల్లో మనుషుల్లో కూడా వచ్చే భయంకరమైన వ్యాధి. ఇది ఒక్కసారి భూమి మీదకు వచ్చిందంటే స్పోర్ట్స్ రూపంలో మారి 100 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే మేకలు, గొర్రెలు వంటి జంతువుల నుండి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది, కానీ మనుషుల నుండి మనుషులకు ఈ యాంథ్రాక్స్ వ్యాధి సోకదు, వ్యాప్తి చెందదు. జ్వరం, దగ్గు, ఆకలి తగ్గిపోవటం, కడుపు నొప్పి, రక్త విరోచనాలు ఈ వ్యాధి లక్షణాలు. సాధారణంగా పెంపుడు జంతువుల నుంచి వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు చూశారు కదా.
పిల్లలు ఎగ్స్తో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతూ ఉంటారు. కానీ కోళ్ళ ఫారాల్లో పగిలిన గుడ్లు లేదా బ్రోకెన్ ఎగ్స్ తక్కువ ధరకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దుకాణదారులు కొంటారు. ఈ పగిలిన గుడ్లలో సాల్మొనెల్లా అనే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. జంతువుల శరీరం మీద, నాలుక మీద, కళ్ళ పుసుల్లో అనేక వేల వందల బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి జంతువును తాకిన ప్రతిసారి కూడా చేతిని కడుక్కోవాలి. ఒకవేళ జంతువుల పుళ్ళు కడగవలసిన పరిస్థితి వస్తే చేతికి గ్లౌజ్ వాడాలి. చాలామంది ఇళ్లలో కోళ్ళు ఉంటాయి. ఈ మధ్య రంగురంగుల పక్షులని అక్వేరియం షాప్స్లో అమ్ముతున్నారు. ఈ పక్షుల యొక్క రెట్టలు ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేయకపోతే క్యాండీ డయాసిస్ అనే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధికారక క్రిములు మీ శరీరంలోకి వెళ్ళి శరీరంలో ఉన్న ఊపిరితిత్తులను పాడు చేస్తాయి. కాబట్టి జంతువులను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా ఒక్కటే యాంత్రాక్స్ వ్యాధి నుండి తప్పించుకునే మార్గం. అమెరికా గవర్నమెంట్ ఇతర శత్రు దేశాల నుండి బయోలాజికల్ వార్ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్ను తమ సైన్యానికి ఖచ్చితంగా వేయిస్తుంది. సంక్రమణ పద్ధతిలో యాంత్రాక్స్ సోకిన వారిలో 20% మంది చనిపోతారు. యాంత్రాక్స్ ఉదర సంబంధ భాగాలకు సోకితే 70% మంది చనిపోతారు. అలాగే గాలి పీల్చడం ద్వారా ఈ వ్యాధి సోకితే 80% మంది ప్రజలు చనిపోతారు. 45 రోజుల తరువాత వ్యాధి బయటపడుతుంది. ఈ వ్యాధి సోకిన 80% మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అసలు జంతువులే పెంచకూడదని నిర్ణయానికి వచ్చారా? ఇది చాలా పొరపాటు సుమా. చేపలు తింటే శరీరానికి సిలీనియం అందుతుంది, గుడ్డు తింటే విటమిన్ ఏ పుష్పలంగా లభిస్తుంది. ఇంకా జంతువులకు మాంసంలో జింక్, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి ఎంతో విలువైన ధాతువులు ఉంటాయి. రోజు గుడ్డు పాలు తాగేవారికి టీబీ రాదని ఒక పరిశోధనలో తేలింది. అంతేకాకుండా మోపురు ఉన్న ఆవు పాలు రోజు సేవిస్తే క్యాన్సర్ వ్యాధి మన దరికి చేరదు. రోజు అక్వేరియంలో ఉన్న చేపల్ని ఒక అరగంట పరిశీలిస్తే బీపీ చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇన్ని ఉపయోగాలున్న జంతువుల్ని అసలు పెంచకూడదు అనుకోవడం ఎంతవరకు సమంజసం? మనలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ ఆ జంతువుల్ని, పక్షుల్ని చూడడం వల్ల చాలా వరకు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. పిల్లలు స్కూళ్ళలో విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. వాళ్ళని సాయంత్రం ఒక పావు గంట వాళ్ళకి ఇష్టమైన పెట్స్తో ఆడుకొనిస్తే వాళ్ళ స్ట్రెస్ రిలీజ్ అయ్యి వాళ్ళు చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది. కాబట్టి మనం జంతువులు పెంచాలి, కానీ తగు జాగ్రత్తలతో, సరైన అవగాహనలతో వాటిని పెంచాలి. సర్వోజనో సుఖనో భవంతు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.